ఎన్నికల ముందు పార్టీలో చేరి సీట్లు ఆశించే వారికి ఎటు పరిస్థితుల్లో కుదరదని చెప్పేశారు అలాగే సుమారు వందకు అటు ఇటుగా అభ్యర్థులను రెండేళ్ల క్రితమే ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ ప్రక్షాళనలో భాగంగా తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి రిపేరింగ్ మొదలు పెట్టాలని భావించారు ముఖ్యంగా పార్టీలో కోవర్ట్లను ఏరిపారేస్తాను అంటూ కొందరు నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు క్షేత్రస్థాయిలో పనిచేసే సమర్థులకే ఇకపై నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు కుప్పంలో పార్టీ పటిష్టతకు కోఆర్డినేషన్ కమిటీ వేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో కోవర్ట్లను గుర్తించామని రాబోయే ఆరు నెలల్లో వారందరినీ ఏరివేసి కొత్త రక్తంతో పార్టీకి నూతన జవసత్వాలు తీసుకువస్తామన్నారు చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం మున్సిపల్ అభ్యర్థులు పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ప్రక్షాళన కార్యక్రమాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు వీలుగా సమర్థులైన నేతలతో కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తామని తెలిపారు కుప్పం మున్సిపల్ ఎన్నికలలో కేవలం మూడు వందల యాభై ఓట్ల తేడాతో ఏడు వార్డుల్లో ఓడిపోయామని అన్నారు కుప్పం మున్సిపాలిటీలోని ఇరవై ఐదు వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలలో తాము ఎదుర్కొన్న అంతర్గత బహిర్గత సమస్యలపై రహస్య నివేదికలు తయారు చేసి తమకు పంపినట్లయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తానని అన్నారు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థులు నీచ రాజకీయాలకు దిగారని ఈ పరిస్థితుల్లో ధీటుగా ఎదుర్కొనే సమర్థ నాయకత్వం అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు కొన్ని చోట్ల అభ్యర్థులను చివరి నిమిషంలో ఎంపిక చేయడం కూడా కొంత నష్టం కలిగించిందని అన్నారు తాను ఇప్పటి వరకు చేసిన సమీక్షల్లో నిత్యం ప్రజల వరకు వెళుతూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వచ్చిన చోట్ల మంచి ఫలితాలు వచ్చాయని గుర్తించినట్లు చెప్పారు ఒకచోట బేలుదారి మేస్త్రి మరొక చోట లిఫ్ట్ ఆపరేటర్ ఇంకొక చోట పెయింటర్ బడ్డీ కొట్టు చిరు వ్యాపారి విజయం సాధించాలని ఇటువంటి వారి విజయాలు కేస్ స్టడీగా తీసుకుని ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు ఇకపై పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే వారికి మాత్రమే పట్టం కడతామని రకరకాల మొహమాటాలు లాలూచి వ్యవహారాలతో ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యే వారికి స్థానం ఉండబోదని చెప్పారు కొందరు క్షేత్రస్థాయిలో పనిచేయడం మాని తమ వద్దకు ఏవేవో చెబుతూ తనను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఇకపై అటువంటి వారి పొప్పులేమీ ఉడకబోవని చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు మున్సిపల్ ఎన్నికల రోజు దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు కుప్పంలో మహిళలు చూపిన చొరవ పోరాట పటిమను చంద్రబాబు నాయుడు కొనియాడారు రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటి వరకు తమను ఒకవైపే చూస్తారని అధికారంలోకి రాగానే రాజకీయ నేరగాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు బాంబులకు క్లేమోర్ మైన్లకు భయపడని తాను నాయకులకు భయపడేది లేదని అన్నారు కుప్పంలో స్థానిక నాయకుల అతి విశ్వాసంతో పాటు ప్రత్యర్థుల తప్పుడు ప్రచారం దొంగ ఓట్లు పోలీసులతో బలప్రయోగం ప్రలోభాలు ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషించారు కుప్పంలో ఇల్లు నిర్మించుకుని కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి రావాల్సిందిగా ఎస్ఆర్ బాలకుమార్ అనే స్థానిక నేత చేసిన విజ్ఞప్తిపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు